సంక్రాంతి సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ కు భారీగా తరలివచ్చారు ప్రజలు. పిల్లలతో కలిసి పెద్దలు కూడా ఉత్సాహంగా గాలిపటాలు ఎగరవేస్తూ పండుగను జరుపుకున్నారు. అక్కడి నుంచి డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. విశాఖ ఆర్కే బీచ్ లో కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి విశాఖ వచ్చినటువంటి హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వందరు కూడా వచ్చి ఇక్కడ బీచ్ లో కైట్ ఫెస్టివల్ జరుపుకోవడం ఆనవాయితీ మనం చూడవచ్చు. ఎక్కడికక్కడ వందరు కూడా మొత్తం గాలిపటాలు ఎగరేస్తూ వివిధ రకాల గాలిపటాలు ఎగరేస్తూ వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందించే పరిస్థితి కలిగిస్తుంది. ప్రతి ఏటా కూడా ఇదే విధంగా ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ కూడా ఈ విధంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించడం పరిపాలన వస్తుంది. మనం చూడవచ్చు చాలా ప్రాంతాల నుంచి అయితే చాలామంది నగరవాసులు పల్లిపాట పెట్టారు, చాలా మంది గ్రామాలు పెరిగారు, ఉభయగోదావరి జిల్లాలు పెరిగారు, ఇక నగర వాళ్ళకి మిగిలిన వల్ల ఇక్కడ ఆర్కే బీచ్ ఈ ఆర్కే బీచ్ లో మొత్తం కూడా ఈ యొక్క ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కైట్ ఫెస్టివల్ లో పాల్గొంటుంటారు. చాలా మంది కూడా అమ్మ ఎలా జరుపుకుంటున్నారు కైట్ ఫెస్టివల్? మేమైతే చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం. ఇంట్లో అయితే ఏముంటుంది, ఇక్కడ అయితే సూపర్ ఉంది, లొకేషన్ కూడా చాలా బాగుంది. అప్పుడు అంతా కూడా ఎంజాయ్ చేస్తాం. యాక్చువల్లీ టూ సిస్టర్స్, వన్ బ్రదర్, ఐ ఫైవ్ మెంబర్స్ పిల్లలు. ఇంకా మమ్మీ గైడ్ అంటే వాళ్ళని డైరెక్ట్ గా తీసుకొచ్చారు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బీచ్ లో జరుపుకోవడం ఎలా ఉంది? చాలా అయితే చాలా హ్యాపీగా ఉంది. శుభాకాంక్షలు. ఎలా జరుపుకున్నారు? చాలా బాగా జరుపుకున్నారు. ఎప్పుడు జరిగి వచ్చారా ఇక్కడ జరుపుకున్నా? ఫస్ట్ టైం ఎవ్రీ ఇయర్ ఎలాగే వస్తారా? మీరు ఎలా జరుగుతుంది? చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి సంవత్సరం వస్తాం సార్, మీరు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు సరదాగా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఊపకూడదు అమ్మ, ఎలా జరుపుకుంటారమ్మ? ఇది పరిస్థితి మొత్తం పిల్ల పాప కాకుండా పెద్దలు చిన్నలు కాకుండా అందరూ కూడా ఆనందించే పరిస్థితి. చాలా మంది కూడా ప్రతి సంవత్సరం కైట్ ఫెస్టివల్ జరుపుకుంటాం కూడా చెప్పే పరిస్థితి. కెమెరా పర్సన్ ఫోన్తో వాసు ఐ న్యూస్ విశాఖ.